రే సైలు వెయిటింగ్ రా. మూడు రోజులు ఇక్కడే ఉంటావు, నాలుగో రోజు ఇక్కడే ఉంటావు. మూడు మొత్తం ఖరాబ్ చేసు వీరందుకో. సార్ పిజ్జా సార్. సార్ ఒక్క నిమిషం. యా సార్. ఈ అమ్మాయిని చూసినరా? నా దగ్గర సార్ పిజ్జా వచ్చిందరా? పిజ్జా రావడం కాదు, దానికోసం ఆడెవడో వచ్చిండు. ఏంటి? ఆ పిజ్జా తెచ్చినాడు, దీని ఫోటో చూపించి అమ్మాయిని అక్కడ చూసామని అడిగిండు. ఎవడై ఉంటాడు? పిజ్జా సెంటర్ కాల్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఆడే చెప్తాడు. డౌట్ వస్తుంది. ఏయ్ ఎవడే ఆడు? పిజ్జా తెచ్చి నీ ఫోటో చూపించి నీ గురించి అడిగాడంట. ఇక్కడి నుంచి పని అవ్వందే నువ్వు వెళ్ళేది లేదు. పడుకో. ఇంత జరిగినా నాకు ఎందుకు చెప్పలే? నాకు చెప్పాలనిపించలేదా? అసలు గుర్తు పెట్టుకున్నాను. రాజు అమ్మని చెప్పనీకి ట్రై చేసిన ఎట్లా అర్థం చేసుకుంటుందో అని భయమైంది. నాన్నకు ఫోన్ చేస్తే బిజీ ఉన్నాను ఫోన్ కట్ చేసిండు. మా అమ్మకైనా చెప్దాం అనుకున్నా, ధైర్యం సరిపోలే. నీకు చెప్పాలని చాలా సార్లు ట్రై చేశా. నువ్వు క్రికెట్ ఫ్రెండ్స్ అనుకుంటూ నీతి ఆశలో నువ్వు ఉన్నావే తప్ప నేను చెప్పింది వినిపించుకోలేదు. ఇంతకన్నా ఆడపిల్లను ఏం చేయగలుగుతా రాజు? గళ్ళ పట్టుకుని అడగాల్సింది నా మాట వినురా అని. వినటోని కదా. మూడు రోజులే పిచ్చోళ్ళక్క తిరిగి నా గల్లి గల్లి ఎంత పెద్ద తప్పు చేసినావో తెలుసా? ఊరంతా మనల్ని పారిపోయిన అనుకుంటున్నారే. ఊరికి పోదు ఉట్టికేస్తారా మనల్ని? సారీ రాజు. హలో రాజ్ అంకుల్ మాట్లాడుతున్నారా? వీడియో చూసినావా? నచ్చిందా? నువ్వు ఫస్ట్ టైం చూసినావు కదా. రే ఎవరా నువ్వు? నీకు అన్నీ తెలుసు కదా. మూసుకొని సైలుని తీసుకురా. సైలు నాతో లేదురా, నేను కూడా తన కోసమే వెతుకుతానా. రే అంకుల్ 30 ఉంటాయా? ఏజ్ బార్ గాడివి. ఇప్పటికే చాలా విషయాల్లో లేట్ చేసినావు. ఇప్పటికల్లా సైలు నా దగ్గర లేకపోతే ఇప్పటికే ఆ వీడియో 5 చూశారు. గంట గంటకి కౌంట్ పెరుగుద్ది యూట్యూబ్లో. హలో హలో
ఏమైంది రాజు? బాధ అవుతుంది షైలో, బాధ ఎవరికి చెప్పుకోలే కదా అవుతాను. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? సారీ షైలు, నేను అర్థం చేసుకోలేకపోయినా. మా అమ్మాయిల బాధ ఎవరు ఎప్పుడు అర్థం చేసుకోరు. సార్ నమస్తే సార్. ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఏంది? ఎవరైనా లేడీ కానిస్టేబుల్ ఉన్నారా సార్? దేనికి? ఒక అమ్మాయి ప్రాబ్లం సార్. అమ్మాయి ఎక్కడ? సార్ అది అమ్మాయి ప్రాబ్లం. సరేరా మేడం, ఏదో అమ్మాయి ప్రాబ్లం అంట, ఒకసారి మాట్లాడండి. మేడం, నా గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ ఎవడో నాకు పంపిస్తుండే మేడం. ఏం వీడియోస్? పిచ్చి పిచ్చి వీడియోస్ పంపిస్తుండే మేడం. న్యూడ్ వీడియోసా? అవును మేడం. రంజిత్ సార్, సైబర్ క్రైమ్, వెళ్ళి సార్తో చెప్పండి. మేడం, లేడీస్ వీడియోస్ మేడం. ఏం కాదు, సార్తో చెప్పండి, పోండి. నమస్తే సార్. సరే, మీ ఆయన్ని కౌన్సిల్కి రమ్మని చెప్పారనుకో, రెస్పాండ్ అవ్వట్లేదని నేను మేనేజ్ చేసుకుంటాను. కొంచెం రిస్కే కానీ నీకోసం చేస్తాను. మనిద్దరం ఒకసారి పర్సనల్గా కలిసి మాట్లాడుకుందాం. నైట్ కాల్ చేస్తాను, లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. ఓకే శ్రావణి, బాయ్. ఏంటమ్మా, ఏంటి లల్లి? నా గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ ఎవడో నాకు ఫోన్ పంపిస్తుంది సార్. గర్ల్ ఫ్రెండా? అవు సార్. ఏది, వీడియో చూపించు సార్. ఇంట్లో మర్చిపోయాను సార్. ప్రూఫ్ కావాలి కదా. మరి ఒక పని చెయ్యి, నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి కంప్లీట్ ఇవ్వు. అలాగే ఆ వీడియో మాకు కాపీ ఇస్తే బాగా అబ్జర్వ్ చేసి మాకేమైనా ఛాన్స్ వస్తుందేమోనని చూస్తాం. హలో రాజుగా, ఎక్కడున్నారు ఇప్పుడు? అరే ఏంది రాని లొల్లి. అరే బాబు, శైలు వాళ్ళ నాన్న వాళ్ళ మామయ్య నీకోసం హైదరాబాద్ వచ్చింది రా. నువ్వు ఎక్కడ జాగ్రత్త ఉండు, దొరికిన ఉండే మాత్రం కింద మీద పడకూడదని. రే అంకుల్, ఒక్కడివే ఊక్కుంటూ వచ్చినావు? శైలు ఏది బే? ఎక్కడ ఉన్నావు బే? రే, నీ చిన్నప్పటి సినిమా కథలు పడకు. 2 నిమిషాల్లో శైలు నా ముందుండాలి. రాదు రాదురా. ఏమితో బే? నువ్వు లైన్ లో ఉంటరా అంకుల్, ఇప్పుడే అప్లోడ్ చేసి నీకే లింక్ పంపుతా. ఓకేనా? రే ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే ఆ పని చేయకురా. మరి ఇందాకెందుకు రాక అంతగానో ఓరినావు? నాకు కోపం పోవట్లేదురా. నాకు శైలు కూడా వద్దు, నేను వీడియోనే అప్లోడ్ చేస్తా. ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే